तिथि शिवालया ओम अरुणाचलेश्वराय नमः ओम नमो भगवते श्रीरमणाय ओम सुंदरेशाय नमः श्री शिवनिधि शिवालयाल कार्यक्रमंलो अरुणाचल कार्तीक दीपोत्सवंलो 12వ రోజు ఉదయం జరిగే మహోత్సవాన్ని దర్శించుకుందాం ఈ రోజు తెల్లవారుజామునే రేపు జరిగే మహాదీపోత్సవంలో అరుణగిరిపైన వెలిగించే మహాదీపం కొరకు ఆలయం వారు దీపనాడార్ వంశస్థులు కాగడాలను అరుణగిరిపైకి తీసుకువెళ్తారు దాన్ని దర్శించడానికి కూడా ఎంతో అపురూపంగా ఉంటుంది భక్తులకు ఆ కాగడాను ములైపాల్ తీర్థం వద్ద ఉంచి పూజలు నిర్వహించి ధూపదీపాలను సమర్పించి అరుణగిరిపైకి ఎంతో ఉత్సాహంతో తీసుకువెళ్తారు క్రింద అరుణాచలేశ్వర ఆలయంలో వినాయకుడు చంద్రశేఖరమూర్తి ధూపదీపాలను స్వీకరించి రాజగోపురం ముందున్న మండపానికి వస్తారు ఈరోజు ప్రత్యేకమైన పురుష మృగ వాహనాన్ని చంద్రశేఖరమూర్తి అధిరోహిస్తారు పురుష మృగ వాహనం అంటే మానవులు కూడా జంతువుల నుండే పరిణితి చెందారు దానికి చిహ్నంగా ఈరోజు చంద్రశేఖరమూర్తి పురుష మృగ వాహనాన్ని అధిరోహిస్తారు మనకు మానవ ముఖం ఉన్నా కూడా జంతువుల లక్షణాలను కలిగిన మనసును నియంత్రించడానికి ఈ రోజు చంద్రశేఖరమూర్తి పురుష మృగ వాహనాన్ని అధిరోహించారు అలా చంద్రశేఖరమూర్తి వినాయకుడు హారతులు అందుకున్న తర్వాత భక్తుల దేవారాలతో మాడవీధులలో ఊరేగింపుగా బయలుదేరుతారు చంద్రశేఖరమూర్తికి పట్టే గొడుగు చాలా అందంగా ఉంటుంది భక్తుల దేవారాలతో మేళతాళాలతో స్వామి మాడవీధులలో విహరిస్తారు పురుష మృగ వాహనాన్ని దర్శించడానికి అనేక మంది భక్తులు మాడవీధులలో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలందరూ విభూది ప్రసాదాన్ని ఆనందంగా దిద్దుకుంటారు పసిపిల్లలు పెద్దవారు స్వామి దర్శనానికి ఆరాటపడుతూ ఉంటారు అనేక మంది శివభక్తులు స్వామి ముందు డప్పులతో తాళాలతో తిరుచిహ్నాలతో కోలాటాలతో ఆనందంగా ఉంటారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మాడవీధుల్లో స్వామిని దర్శించడానికి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు అలా మాడవీధుల చుట్టూ వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది Yeah.
ఈ రోజు చాలా టెన్షన్ గా ఉంటుంది ఎందుకంటే కార్తీక దీపోత్సవంలో ఉదయం భరణీ దీపం సాయంత్రం మహాదీపాన్ని ఆలయంలో దర్శించాలంటే పాస్ గాని బ్యాడ్జ్ గాని టికెట్ గాని ఉండాలి కృతం సంవత్సరం మహాదీపానికి వచ్చినప్పుడే ఈ సంవత్సరం మహాదీపోత్సవాన్ని ఆలయంలో దర్శించాలని మమ్మల్ని తీసుకువెళ్ళండని భక్తులు అడుగుతారు ఈ దీపోత్సవానికి 2 నెలల ముందు నుండే నాకు ఒక ప్రెజర్ ఉంటుంది ఆలయ యాజమాన్య వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని దీపోత్సవం మొదలైన దగ్గర నుండి టెన్షన్ పడుతూనే ఉంటాను పరమేశ్వరుని దర్శించడం కష్టమేమీ కాదు కానీ ఈ పాసల కోసం తిరగడానికి నా కాళ్ళు అరిగిపోతాయి అంటే ఒకరు ఇద్దరికి అయితే కష్టం కాదు వందల మంది అడుగుతారు ఒకరికి ఇస్తే ఒకరు బాధపడతారని అందరికీ మహాదర్శనం లభించాలని ఎవరి మనసుని నొప్పించకుండా ఉండడానికి చాలా కష్టపడతాను ఈ రోజు సాయంత్రం జరిగే ఉత్సవంలో సోమాస్కందమూర్తి రావణ వాహనాన్ని అధిరోహించే విధానాన్ని దర్శించుకుందాం ఇప్పుడు మన వద్దకు వచ్చిన వారందరికీ రేపు మహాదీపోత్సవం ఎంతటి వైభవంగా జరుగుతుందో అని చెబుతూ ఆనందంగా అందరం కలిసి విందు భోజనాలను ఏర్పాటు చేసుకుని పరమాత్మ అనుగ్రహం గురించి కొనియాడుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటాం సాయంత్రం అయ్యేసరికి రమణాశ్రమానికి వెళ్ళి పారాయణం ముగిసిన తర్వాత తొందర తొందరగా అరుణాచలేశ్వర ఆలయంలో మహోత్సవాన్ని దర్శించడానికి ఆలయానికి వచ్చేస్తాం ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం సుందరేశాయ నమః ప్రేమతో నీనామ మాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల శివాలయ